హాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ స్పెషల్ అనాలిసిస్ బై పరిటల మూర్తి ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఇక జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఎక్స్క్లూజివ్గా నా రివ్యూస్ అనేవి ఫాలో అవ్వండి ముందుగా మీ అందరికీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గత రెండు రోజులుగా చెప్తూనే ఉన్న నా రివ్యూలో కూడా ఏంటి అంటే అభిజిత్ ఈ టాస్క్లో ఆడనని తప్పు చేశాడని లెక్క తప్పిందని అసలు రీజన్ చెప్పాల్సిందే అది కాదు అని చాలా క్లియర్గా చెప్పాను మన రివ్యూలో ఏదైతే మాట్లాడుకున్నామో అదే బిగ్ బాస్ కూడా టాస్క్లో రూపంగా అదే అనౌన్స్ చేశాడు ఈ టాస్క్ని ఎవరు కూడా సరిగ్గా సీరియస్గా తీసుకునే ఆడలేదని జలజ చెప్పింది అస్సలు బేఖాతరు చేశారని చెప్పాడు అంతేకాదు అభిజిత్ని వరెస్ట్ పర్ఫార్మర్ అని కూడా ఇక్కడ అనౌన్స్ చేశారు దీంతో మిగతా హౌస్ మేట్స్ గేమ్లో పార్టిసిపేట్ చేసినా ఎంటర్టైన్ చేసినా కూడా మొత్తం లగ్జరీ బడ్జెట్ అనేది రాకుండా గంగపాలు అయిపోయిందని చెప్పుకోవాలి ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ అనుమతి లేనిదే ఏది కూడా జరగదు అది మర్చిపోయారు మీరు అందరూ కూడా జలజిచ్చిన టాస్క్ని చేయడానికి నిరాకరించారని అన్నాడు అంతేకాదు వైల్డ్ కార్డు కోసం వెతికారని అభిజిత్ అయితే టాస్క్ చేయడానికి అస్సలే ఇంట్రెస్ట్ చూపించలేదని నిరాకరించాడని పాయింట్స్ మాట్లాడాడు బిగ్ బాస్ వరస్ట్ పర్ఫార్మర్గా అభిజిత్ని చెప్పి లగ్జరీ బడ్జెట్ కూడా మీకు లభించదు అని చెప్పేసరికి హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక షాక్ అయ్యారనే చెప్పుకోవాలి ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఫస్ట్ రివ్యూలో మాట్లాడుకుంది ఇదే ఏదైతే టాస్క్ పేపర్లో పెట్టారో దానిలో ఉన్న ఫస్ట్ లైన్పై అబ్జెక్ట్ చేశాడు అభిజిత్ అక్కడి వరకు కథ బాగానే ఉంది అక్కడి వరకు ఆ లైన్ అబ్జెక్ట్ చేయడంలో నేను ఎప్పుడు కూడా తప్పు అనలేదు దీన్ని పర్సనల్గా తీసుకుని ఫీల్ అవడం అనేది కరెక్ట్ కాదు లెక్క తప్పింది అని చెప్పాను అంతేకాదు అఖిల్ కూడా ఈ ఫస్ట్ లైన్ పైనే అబ్జెక్ట్ చేశాడు కూడా వాళ్ళిద్దరిది కూడా అభిజిత్ది అండ్ అఖిల్ది కూడా ఆ ఫస్ట్ లైన్ పైనే వాళ్ళ అభిప్రాయం అనేది చెప్పారు అక్కడే ఆ టాస్క్ మేము ఆడమని కూడా వాళ్ళిద్దరూ కూడా డిసైడ్ అయ్యారు యాక్చువల్గా కానీ ఎప్పుడైతే అభిజిత్ పర్సనల్గా తీసుకుని ఈ మోనాల్ ఫ్రేమింగ్ నాకు వద్దు మోనాల్తో బిజినెస్ నాకు వద్దు ఇంకా అన్నాడో అది మాత్రం తప్పనే చెప్పాను ఎందుకంటే ఒకే హౌస్లో ఉన్నప్పుడు ఒక ఒకరికి టాస్క్ ఇచ్చి వేరే వాళ్ళతో క్లబ్ అయ్యి ఆడమంటే మాత్రం ఖచ్చితంగా ఆడాలి ఇదే పాయింట్ మాట్లాడే నేను మీరందరూ కూడా నా ప్రీవియస్ రివ్యూస్ కూడా వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే ఇక ఒక్కొక్కరిని ఈ టాస్క్లో ఎందుకు విఫలమయ్యారో ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పమని చెప్పాడు బిగ్ బాస్ దీంతో అవినాష్ ఇంకా హరియానా అభిజిత్ కూడా మాట్లాడారు అభిజిత్ నేను పర్సనల్గా చెప్తాను రీజన్ అంటూ చెప్పాడు ఇప్పటికైనా అభిజిత్ ఫ్యాన్స్కి ఈ మాటలు అర్థమయ్యే ఉంటాయని నేను అనుకుంటున్నా ఇక్కడ అభిజిత్ ఇక్కడ కరెక్ట్ మొట్ట లాజిక్ చెప్పాడు ఏంటంటే ఫస్ట్లో మనకి బిగ్ బాస్ ఇచ్చిన టాస్కా కాదా అనేది క్లారిటీ లేదని అన్నాడు అంతేకాదు మనం వైల్డ్ కార్డు కోసం వెతిగామన్నాడు ఇంత ఓవర్ థింకింగ్ చేయొద్దని ఫస్ట్ నేనే అన్నాను అని కూడా హౌస్ మేట్స్ ఒక డిస్కషన్ అనేది పెట్టాడు తర్వాత పర్సనల్గా నేను హర్ట్ అయ్యాను అని చాలా క్లియర్గా చెప్పాడు మీరు ఎవరితో అయితే డేట్కి వెళ్ళమని చెప్పారో అక్కడ లేక పంపించినప్పుడు ఆ ఫస్ట్ లైన్ అనేది నాకు నచ్చలేదు అందుకని నేను పర్సనల్గా హర్ట్ అయ్యాను అని చెప్పాడు మళ్ళీ చెప్తున్నానండి పర్సనల్గా తీసుకున్నానని అభిజిత్తే ఒప్పుకున్నాడు ఏదైతే నేను వీకెండ్ ఇష్యూ హర్ట్ అయి ఉన్నానో మళ్ళీ అదే రిపీట్ అవుతోందని నేను ఫీల్ అయ్యానని కంప్లీట్గా అది నేను పర్సనల్గా తీసుకున్నానని ఎందుకంటే అప్పుడు ఏదైతే వీకెండ్లో రచ్చ అయిందో అదే రచ్చ మళ్ళీ అవుతుందేమో మళ్ళీ అదే ఫ్రేమింగ్లోకి వస్తుందేమో అని నేను భావించానని అన్నాడు కానీ నేను అలా తీసుకోకుండా ఉండి ఉండాల్సింది అని కూడా ఒక పాయింట్ మెన్షన్ చేశాడు కానీ మీరు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో అప్పుడు నేను మిగతా టాస్క్లో అంటే వాట్ ఎవర్ డేటింగ్ టాస్క్ మినహాయించి మిగతా వాటిలో ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యానని కూడా చెప్పాడు నేను చేయని దానికి మాత్రం అపాలజీస్ చెప్తున్నానని ఇక్కడ అభిజితే తను పర్సనల్గా ఏదైతే తీసుకున్నాడో దానిపైన బిగ్ బాస్కి సారీ కూడా చెప్పాడు ఇక్కడ నేను రివ్యూలో చెప్పింది కూడా అదే పర్సనల్గా తీసుకోకూడదు ఏదైనా కూడా గేమ్ని గేమ్లాగా చూడాలి ఇది గేమే కదా అని చెప్పాను మరోసారి నా రివ్యూ మీరు అందరూ కూడా చూడండి మోనాల్ వాళ్ళ మదర్ని ఎగ్జాంపుల్ కూడా తీసుకుని చెప్పా ఏదైతే స్టేజ్ పైన ఇది గేమ్ కదా గేమ్ గేమ్లా తీసుకోండి అని మోనాల్ మదర్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఆవిడ స్టేజ్ పైన చెప్పింది కూడా ఆ ఉదాహరణ కూడా మీ అందరికీ తెలిసేలా చెప్పాను ఇక్కడ బయట ప్రేక్షకులకి ఎలా వెళ్తుంది గేమ్ అనేది ఆలోచిస్తూ లోపల టాస్క్లు ఆడకుండా పర్సనల్గా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇదే విషయాన్ని మాట్లాడా ఇప్పటికీ ఇదే విషయాన్ని నేను చెప్పాలనుకున్నా చెప్పింది కూడా ఇదే ఇది మన బిహేవియర్ని బట్టి మాత్రమే హౌస్ మేట్స్ ఎలా బిహేవ్ చేస్తారు లోపల అనే దాన్ని బట్టి మాత్రమే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు ఇప్పటికైనా ఈ విషయంలో అభిజిత్ క్లారిటీ ఇచ్చి మంచి పని చేశాడనే చెప్పాలి కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్గా మాట్లాడాడు అభిజిత్ నో డౌట్ ఈ విషయంలో మన అభిజిత్ని అభినందించాల్సిందే ఇక క్యాప్టెన్ ఎంపికలో చాలా తర్జన భర్జనలు పడ్డారు హౌస్ మేట్స్ అందరూ కూడా ఇక్కడే ఎవరిని ఎంచుకోవాలి అనేది చాలాసేపు కూడా ఆలోచించుకున్నారు బెస్ట్ క్యాప్టెన్ ఓట్ అయితే బాగానే పడింది కానీ హారిక అని చెప్పి కానీ వరెస్ట్ కెప్టెన్ అనేసరికి చాలాసేపు వాగ్వివాదాలు జరిగాయనే చెప్పుకోవాలి ఒకరి అభిప్రాయానికి ఒకరు రాలేకపోయారు ఏక అభిప్రాయానికి అక్కడ రాలేకపోయారు ఇక్కడే మొనాల్కి అండ్ సోహైల్కి హర్యానా వరెస్ట్ క్యాప్టెన్ అనే ఎంచుకోవడంలో కాస్త ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది నా దృష్టిలో బెస్ట్ క్యాప్టెన్ అంటే ఖచ్చితంగా హారికా అనే చెప్తాను నేను మాత్రం నన్ను అడిగితే హారికా అనే చెప్తే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎందుకంటే చాలాసార్లు కెప్టెన్సీ టాస్క్ కోసం ప్రయత్నించింది అలాగే కెప్టెన్సీ రాగానే ఎలాంటి రూల్స్ పెట్టడం కానీ హౌస్ మేట్స్ మీద ఒక జులుం ప్రదర్శించడం కానీ ఎక్కడా కూడా చేయలేదు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కూడా చూసుకుంది ఒక్కసారి అయితే ఎక్స్ కటింగ్ విషయంలో అఖిల్కి సోహెల్కి కాస్త ఇబ్బంది కలిగింది అంతే పోరాటంలో మాత్రం హారికకే ఎక్కువ మార్కులు పడతాయి కాబట్టి బెస్ట్ కెప్టెన్ అంటే అది ఖచ్చితంగా హారిక అని చెప్పుకోవచ్చు ఇక వరస్ట్ కెప్టెన్ హర్యానాకి ఇవ్వడం కంటే కూడా అఖిల్కి ఇవ్వడం అనేది కొద్దిగా కరెక్ట్ అనే నా అభిప్రాయం ఎందుకంటే ఇక్కడ అభిజిత్ చెప్పిన లాజిక్ చాలా పర్ఫెక్ట్ ఎందుకంటే లక్తో క్యాప్టెన్ అయ్యాడు ఆఖర్బంతి రేస్లో ఛాన్స్ లాస్ట్ వరకు వచ్చినా కూడా మహబూబ్ మిస్ చేసుకున్నాడు అది మిస్ అయింది కాబట్టి టాస్క్లో పర్ఫార్మెన్స్ చేసి ఎక్కడా కూడా అఖిల్ కెప్టెన్ అవ్వలేదు కాబట్టి అఖిల్ పేరుని తీసుకోవచ్చు ఇదే రీజన్తో హౌస్ మేట్స్ అందరూ కూడా ఏకాభిప్రాయానికి రావచ్చు కానీ చాలామంది అది ఇష్టపడలేదు చాలామంది నా ఎలిమినేషన్ వీడియో కోసమే ఎదురు చూస్తుంటారని తెలుసు ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత అది వస్తుంది కాస్త టెక్నికల్ ప్రాబ్లం పవర్ ఇష్యూస్ వల్ల కొద్దిగా లేట్ అవుతుంది అంతే ఇక మరిన్ని బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ పరిటాలమూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి దిస్ పరిటాల పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్ బై బాయ్ Hi, name me Jyoti. Please do subscribe GNN channel.